న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. ముదోల్ నియోజకవర్గం తానూర్ మండలంలోని జరుగుతున్న కాళేశ్వర ప్రాజెక్టు పనులను దౌలతాబాద్ గ్రామంలో పనులను ప్రారంభించడానికి వచ్చిన అధికారులను గ్రామస్తులు మందు డబ్బాలతో అడ్డుకున్నారు. దౌలతాబాద్ గ్రామస్తులపై అవ్వాం న్యూస్ ప్రత్యేక కథనం. ముదోల్ నియోజకవర్గం తానూర్ మండలంలో జరుగుతున్న కాళేశ్వర ప్రాజెక్టు పనులను దౌలతాబాద్ గ్రామంలో పనులు ప్రారంభించడానికి వచ్చిన అధికారులను గ్రామస్తులు మందు డబ్బాలతో అడ్డుకున్నారు. ఒక్క సంవత్సరం క్రితం అధికారులు సర్వే చేసి దౌలతాబాద్ గ్రామవాసులకు 35 ఎకరాలు ఈ కాల్వలో పోతుందని అధికారులు తెలిపారు. అయితే 4 నెలల క్రితం కొందరి రైతులకు 27 ఎకరాల భూమికి సంబంధించిన డబ్బులు అందజేశారు. మిగిలిన 8 ఎకరాల భూమి డబ్బులు చెల్లించి పనులను ప్రారంభించాలని అధికారులను అడ్డుకున్నారు. గ్రామస్తులు సర్వే విషయంలో అన్యాయం జరిగిందని, ఇంకోసారి MRO సమీక్షంలో సర్వే చేపట్టాలని అన్నారు. ఎక్కువ భూమి పోయిన వారికి, తక్కువ భూమి పోయిన వారికి సమాన చెక్కులు రావడంతో తనకు న్యాయం జరుగుతుందన్న దానికి ఆందోళన చెందుతున్నారు. కొందరు అధికారులు మధ్య వ్యక్తులు డబ్బులు వచ్చేలా చూస్తామని చెప్పడంతో అమాయక ప్రజలు ఎకరానికి 4,000 చొప్పున అందజేశారు. కొందరైతే ఎక్కువ మొత్తంలోనే ముడుపులను అధికారులకు అందజేశారు. MRO RDO రెవెన్యూ అధికారుల మధ్య రీసర్వే చేపట్టి తమకు న్యాయం జరిగిన తరువాత పనులను ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు. नाम कदम है, हमारा खेत गया 1.5 एकड़, मगर पैसे नहीं है. पैसे आते आते बोल के क्या करे, एकड़ को 10,000-20,000 रुपए ले लिए के भी पैसे नहीं आए. वो दिन गए नहीं सो, उनको पैसे अपड़े अमा को नहीं अपड़े. माँ नाना पेर मेद शेनी 2 एकरा पे डबूल माक रे वेरे शेनी पोक पोना वाल डबूल चकाने माक रेस्ट डबूल. నా పేరు జాదవ్ సంజయ్ పటేల్. నేను నెక్స్ట్ MPTC, అలాగే ఇప్పుడు రన్నింగ్ వైస్ MPP భర్తను. ఈరోజు ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వర్క్ నడుస్తున్నది, దానికి ఆపదానికి మేము ఇక్కడ గ్రామస్తులందరూ జమాయం జరిగింది. ఎందుకోసమంటే ఇక్కడ కొందరు అన్యాయం జరుగుతున్నది, చాలా పెద్ద ఒత్తుల ఇక్కడ అన్యాయం జరిగింది. ఆ అన్యాయం ఏంటంటే, ఏదైతే కాస్కర్ భూమి పోయింది వాళ్ళకు డబ్బులు రాలే, ఎవరిది అస్సలు భూమి పోలే వాళ్ళకు కూడా డబ్బులు వచ్చినాయంటే ఎంత ఇది ఘోరంగా అన్యాయం అని చెప్పుకోవాలా. అది కూడా మళ్ళా ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏమంటే, ఇక్కడ ఎక్కడ జరగలే విషయం జరిగింది. ఎకరానికి 4,000 చొప్పున ఇక్కడ అందరు కాస్కార్ దగ్గర నుంచి పైసలు వసూలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది RDO సార్ మళ్ళా MRO సార్కి ఖర్చు కాని ఒక వ్యక్తి పైసలు జమ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఒకటి అంటే, ఇక్కడ అసలు ఆయన సర్వే నెంబర్ లేదు. ఇలా సర్వేలా అసలు వ్యక్తికి డబ్బులు రావాలంటే ఎంత ఘోరంగా మీరు కొంచెం ఆలోచించాలా. ఏదంటే దయచేసి ప్లీజ్, ఇక్కడ అన్ని చోట్ల అన్యాయం ఉన్నది. మీరు వచ్చి ఇక్కడ ఒక్కసారి దృష్టి పెడితే గ్రామస్తులకి చాలా మీ దయ ఉంటుంది. ఏదంటే ఇక్కడెక్కడ అన్నతం పోతే సేమ్ భూమి పోయిన తర్వాత ఒక్కరికి
సేమ్ చెక్ వచ్చింది. ఒకటి ఎక్క భూమి పోయితే కూడా, ఒకటి తక్క భూమి పోయితే కూడా వాళ్ళకు కూడా సేమ్ చెక్లు వచ్చినాయి. ఒకటి 12 గుంటలు తక్కలు వచ్చినాయి, ఒకటి 5 గుంటలు తక్క వచ్చినాయి. ఇలాగే ఆ ఎంసీ గారు ఇక్కడ చాలా మోసం చేసిండు. ఆ ఎంసీ గారి మీద కఠినంగా చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆదివారం వసంత పంచమి కావడంతో ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. అనంతరం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక సంతోష్ నగర్ లోని రాజారాం ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు 19 గ్రాముల బంగారం అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కుబీర్ మండలంలోని పాడీబీ గ్రామంలో జ్యోతిర్మయ పాఠశాల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్, ఉప సర్పంచ్ తుకారాం, ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వర్, ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ సన్మాన కార్యక్రమం ప్రతాపం కూడా ప్రాతను చెప్తూ శరణాగమైన టైం కూడా తీసుకోవడం జరిగింది. దానికి అనుకునే విధంగా మా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్తో పాటు పాలకవర్గ సభ్యులందరూ కూడా
నిర్మాణం చేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యర్థిగా వచ్చేసినటువంటి ముఖ్యుల గౌరవ పెద్దన నిర్మాణ గారు, అదేవిధంగా రైత సమన్వయ సమితి అధ్యక్షులు సురేష్ గారు, వారి గౌరవ పెద్దలు లేనాటి శ్రీధరు, పత్రికా విలేకరు రత్నన్న గారు, అదేవిధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా సమర్థంగా పనిచేసే నాయకులు ఉంటేనే గ్రామం అభివృద్ధి సాధ్యమవుతున్న విషయంతో ప్రజలు ఆలోచన చేసి మరి ఎన్నికల్లో అందరూ కూడా ఒక బాధ్యతను పెంచేయాలన్న తీర్పు ఇవ్వడం జరిగింది. మన మిత్రులు రాజేశ్వర ప్రిన్సిపల్ గారు అన్ని విషయాలు సవివరంగా చెప్పడం జరిగింది. అంటే కనీసం నేను ఒక 15 సంవత్సరాల నుంచి అభిదానంగా అందరికీ కూడా ఒక్క రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా దాదాపుగా 15 సంవత్సరాలు మాట అనుమతి మట్టుకు మా మిత్రులందరి సహకారంతో గ్రామం లోపల మన ఎమ్మెల్యే విద్యుత్ గారి సహకారంతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. గ్రామంలో నేను సర్పంచ్ లేకపోయినప్పుడు కూడా అనేక నిధులు ఇక్కడ కేటాయించడం జరిగింది. అనేక రోడ్లు కూడా వేశాం, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మా తోటి పాలక వర్గ మిత్రులందరూ కూడా మేము కూడా 12 దాంట్లో ఇప్పుడు పార్టీలని పక్కన పెట్టి మనం దాదాపు 2045 మంది మనం పోటీ చేసినట్లుగా భావిస్తూ మనం ఎంబడెంబడి మన దాంట్లో ప్రజల సమస్యలు కానీ, నిధుల సమస్యలు కానీ, రైతుల సమస్య కానీ మనకు ప్రజలు చెప్పే వరకు మనం చూడద్దు. ఆ దిశలో నా సహకారం కూడా తప్పని ఉంటుంది. ఎన్ని నిధులైనా ఖర్చు కానీ మనకి ఎమ్మెల్యే ఉన్నాడు, నిధులు తీయడానికి సిద్ధంగా ఉన్నా కానీ మనకు మంచి పేరు వచ్చే విధంగా అందరితో ప్రేమగా ఉంటూ ఏ సమస్య వచ్చినా మీ కుటుంబ సమస్య. ముదూర్ మండల కేంద్రంలోని రవీంద్ర ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డు భద్రత వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముదూర్లోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి అందరికీ హెల్మెట్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ దేవారాం రాజేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. మీరు ప్లకార్డ్స్ కింద పెట్టండి సార్ కనిపిస్తలేదు. అబామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.